రారండో ఈ అమ్మమ్మ ఇంటికి. ఇంకా లాస్ట్ రోజు ప్రసాదం అన్నమాట. అమ్మవారి శరన్నవరాత్రుల సందర్భంగా మహర్నవమి రోజు పెట్టవలసిన ప్రసాదం అమ్మవారికి మహాప్రసాదం మహర్నవమి. ఈసారి అన్ని రెండు రెండు కలిసి వస్తున్నాయి కదా, రెండు రెండు తిథులు. రేపు సాయంత్రం అంటే ఈరోజు సాయంత్రం నుంచి ఈరోజు సాయంత్రం అయినా పెట్టచ్చు అన్నమాట ఈ ప్రసాదం నవమి. మళ్ళీ రేపు ఆదివారం రోజు దశమి నవమి రెండు కలిసి వచ్చినాయి. ఆ రోజైనా పెట్టచ్చు ఈ పాయసం, కొబ్బరి పాయసం అమ్మవారికి ఉదయం పెట్టచ్చు అన్నమాట. ఎందుకంటే నవమి దశమి రెండు నవమి ఉంది కదా ఉదయం 11 గంటల దాకా, అందుకని ఆదివారం కూడా ఈ పాయసం పెట్టచ్చు మీరు. లేకపోతే శనివారం సాయంత్రం అంటే ఈరోజు సాయంత్రం కూడా పెట్టుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు, ఈ ప్రసాదానికి పెద్ద చరిత్ర ఉంది, మాకు ఆ పంతులు గారు చెప్పారన్నమాట. ఈ 10 రోజులు పూజలు చేయలేని వాళ్ళు మహర్నవమి ఒక్కరోజు పూజ చేసినా కూడా అమ్మవారికి 10 రోజులు చేసిన పూజా ఫలితం దక్కిద్దంట మనకి. ఎందుకంటే ఈ కొబ్బరి పాయసం తయారు చేసి పెడితే ఏక దొంగ మహాలు. కొబ్బరి పాయసం తయారు చేసి పెడితే అమ్మవారికి అంత ఇష్టం అంట బెల్లంతో కొబ్బరి పాయసం. ఈ బెల్లం వాసనకి ఈగలు వస్తాయని నేను పైన వేసినా కానీ ఈగలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ పాయసానికి కావలసిన పదార్థాలు, ఒక పెద్ద కొబ్బరికాయ అనుకోండి, ఒక పెద్ద కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయకి 35 లీటర్ పాలు, 50 గ్రాములు గసాలు, అర కేజీ బెల్లము, 4 యాలుక్కాయలు, బాదం పప్పులు 10-15, కిస్మిస్, జీడిపప్పు, ఇది రవ్వ. ఈ రవ్వ ఎలా తయారు చేశానో కూడా మీకు చూపిస్తానండి. ఇవి 1/2 కప్పు నెయ్యి. ఈ రవ్వ చూడండి ఎంత సన్నగా ఎలా ఉందో చూడు. నేను తిరగల్లో ఇసురుకొచ్చాను అన్నమాట. ఎలా ఇసురైనా చూపిస్తారా అండి, చూద్దాం. రవ్వ ఎలా ఇసిరేనన్నమాట చూడండి. మొత్తం దీనిలో పోసుకొని కొంచెం కొంచెమే పోయాలి. పోసి అమ్మవారి ప్రసాదానికి నైవేద్యానికి చూడండి ఎంత సన్నగా పడుతుందో. ఈ రవ్వ అలా తయారు చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కొబ్బరి తీసి కొబ్బరి ఆ గసాలు వెన్నలాగా పేస్ట్, మెత్తటి పేస్ట్ చేసుకొద్దాం. ఆ తర్వాత అమ్మవారికి కొబ్బరి పాయసం ఎలా తయారు చేయాలో ఏం చేయాలో చూద్దాం. ఇదిగోండి కొబ్బరి గసాలు చూసారా, మెత్తగా పేస్ట్ లాగా వేసుకొచ్చాను. ఇది పక్క నుంచి ఇప్పుడు మనము పొయ్యి మీద బాండి పెట్టి నెయ్యి వేసి జీడిపప్పులు అన్నీ వేయించుదాం. ఇప్పుడు బాండీలో నెయ్యి వేసి రోజు వేయించినట్టే జీడిపప్పులు, బాదం పప్పు, జీడిపప్పులు, కిస్మిస్లు అన్నీ వేయించుతారండి. ఇంకా రోజు చూసేదేగా. ఇప్పుడు జీడిపప్పులు కిస్మిస్ వేగిపోయినవి. ఇంకా మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీనిలో ఇంకా కొంచెం నెయ్యి వేద్దాం. నెయ్యి వేసి మనం బియ్యం రవ్వ చేసుకొచ్చాను కదా, ఆ బియ్యం రవ్వను కూడా దీనిలో వేసేసి చక్కగా వేయించడం. లైట్ కలర్ వచ్చిందాక బాగా మంచి కలర్ వచ్చి మంచి వాసన వచ్చిందాక వేయించుదాం. కొంచెం గార్నిష్ కోసం కొంచెం 1 కప్పులో కొంచెం తీసాను ఈ కిస్మిస్, జీడిపప్పు. ఇంకా వీటిని బాగా వేయించుదాం. ఇది చూడండి రవ్వ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఈ కొబ్బరి పేస్ట్ దీంట్లో వేసేద్దాం. వేసేసి చక్కగా ఇది కూడా కొంచెం చేసి వేయించుదాం ఈ నేతిలో. ఇప్పుడు చూడండి చక్కగా కొబ్బరి అంతా బాగా వేగిపోయి బాండీ కూడా వదిలేస్తుంది చూసావా అట్ట అడుగు అడుగును కూడా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటప్పుడు ఈ పాలు పోసేసుకోవాలి ఇందులో. ఈ 35 లీటర్ పాలు పోసేసి చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసి మూత పెట్టి సిమ్లో పెట్టి కొంచెం సేపు ఉడికెచ్చాలి. బాగా చిక్కబడాలన్నమాట పాయసం. చక్కగా తిప్పేస్తాను. తిప్పేసి మూత పెట్టి ఉడికేద్దాం మనం. అవి జీడిపప్పులు కిస్మిసిల్లే అవి కనపడేది. ఎక్కడన్నా ఉండలైతే కట్టదు, నేతిలో వేగింది కదా.
तिपता अद चूँ दी इंका कोई बाग उड़कने पद पद निषा उड़काली उड़की बाग चक्कबड़ी अब बेलमे चूद इध चूसरा चक्कबड़ी पायसम इंकू मन बेलमेद अम्म मंदी एवरना सर चक्कर दीन पंचदारे वस्तार अम्मवारी बेलमंटे इष्ट बेल्लम तो चेसी नैवेद्याल पड़ते मंचद अंकनी नैन बेलमे वस्तना बेलमेवे पंचदार कदा वेल्सी अड़ता को मंद अम्मवारी बेलमे इष्ट अंकनी नैन बेलमे पड़ता अम्मवारी एपड़ना सर बेल्लम प्रसाद एम प्रसाद चेयलेकोना बेल्लम गड्ड पड़ते चालू अम्मवारी इपड़ी बेल्लम दीन वेसारी कल दी मल्ली सिम्लो बेट्टी उड़केद्दाम कोंचेम सेपु पद निमिषाल उड़की चक्कगा इदिगो चूडंडि एंत चक्कगा चिक्कबड़िंदि कदा इप्पुडु दीनिलो मनमु यालुक्कायलु वेसेद्दाम यालुक्काय पोडि వేసేసి ఇంకా దింపి వడ్డించుకోవచ్చు ఇది ఇప్పటికంటే కూడా చల్లారిన తర్వాత ఇంకా టేస్టుగా ఉంటది ఇప్పుడు పాయసం రెడీ అయ్యింది అమ్మవారికి మహర్నవమి రోజు అమ్మవారికి పెట్టే ప్రసాదం అన్నమాట రాజరాజేశ్వరి దేవి అమ్మవారు అన్నమాట మహర్నవమి రోజు సిద్ధిదాత్రి అంటారు సిద్ధిదాత్రి అమ్మవారు అంటారు మన రాజరాజేశ్వరి దేవి అనే పేరుతోటి కొలుస్తాం అరే మీకు చెప్పలేదు నెయ్యి వేసాను ఇంకా కొంచెం మిగిలింది ఇది కూడా వేసేద్దాం అది గంచులు అన్నమాట అంత నెయ్యి ఇది నెయ్యి వేసాను మర్చిపోయాను చూపించకండి వేసేసా అయినా పర్వాలేదు మీరు మాత్రం ఇది పొయ్యి మీద పెట్టిన దగ్గర నుంచి కలుపుకోండి నేను చెప్పాను ఇది బంగారు కొండని నా బాండి ఇది అంటుకోదు అంటుకుంటే టేస్ట్ అంతా పోయిద్ది బాగోదు మాడు వాసన వచ్చిద్ది అడుగు పెట్టేస్తే మాత్రం బాగోదు చూడండి సూపర్గా అమ్మవారికి కొబ్బరి పాయసం కొబ్బరి గసాల పాయసం రెడీ అయ్యింది ఇంకా అమ్మవారికి నివేదన చేద్దాం దింపి బక్కకి దేద్దాం ఇప్పుడు అమ్మవారికి ప్రసాదం కొబ్బరి పాయసం పెడదాం ఇగో బాదం ఇందాక మర్చిపోయాం బాదం కూడా సన్నగా తరిగి పైన వేసేసాను ఇదిగో అమ్మవారికి ప్రసాదం రెడీ అయ్యింది తప్పనిసరిగా రేపు మహర్నవమి రోజు రేపంటే రేపు 11 గంటల దాకా ఉందని చెప్పాను కదా నైట్కి ఈ రోజు నైట్కే చేస్తారు ఈ రోజు సాయంత్రం అయినా పెట్టొచ్చు రేపు ఉదయం ప్రసాదం అయినా పెట్టొచ్చు రేపు ఉదయం 11 గంటల దాకా ఉంది రేపు ఉదయం పూజ చేసేటప్పుడు ఇది ఇంకా ఎల్లుండి మన శక్తి కొలది అన్ని రకాల ప్రసాదాలు తయారు చేసుకోవచ్చు రేపు మాత్రం ఎర్ర చీర కట్టుకొని అమ్మవారిని ఎర్ర గాజులు ఎర్ర పువ్వులు ఎర్ర చీర కట్టుకొని అమ్మవారిని పూజ చేసి ఈ కొబ్బరి గసాల పాయసం పెడితే మన కష్టాలన్నీ తొలగిపోయి మనకి సుఖశాంతులతోటి మనం నిండు నూరేళ్ళు చక్కగా ఆయురారోగ్యాలతో విలసిల్లుతామని చెప్పి నానుడి అదే మాక పంతులు గారు చెప్పారు నాకు తెలిసింది మీకు కూడా చెప్తున్నా మీరందరూ సంతోషంగా ఉండాలి ఈ శరన్నవరాత్రుల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ఈసారి ఈ ప్రసాదాలకి అయిపోయింది దసరా రోజు అన్ని ప్రసాదాలతో మళ్ళీ కలుద్దాం